गंगारण्य गंगारण्य कनबर वीट
అల్లుకొని ఆకట్టుకొని పద్మలతలు పద్మాలను తామర పువ్వులను సాగుచుంటే అంటే మొత్తం కూడా సాగుతున్నాయి అంటే పాకుతున్నాయి నీటిలో. ఇక్కడ నుంచి మొదటి నుంచి చివరి వరకు కూడా ఈ నీరంతా కూడా తామర పువ్వులతో కప్పివేస్తుంది. ఇవన్నీ కూడా మనకి ప్రేమ పరిశుభ్ర ఎంత బాగున్నాయి నీటి నిండా తామర పువ్వులు ఉన్నాయని అందరు ఊరి చెరువు దగ్గరికి వచ్చి తామర పువ్వులు చూస్తారు కదా. ఈ యొక్క అంతా అందరూ చూస్తారు ఈ అందమైన కొన్ని పూలు పైకి వస్తాయి ఆ పైకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఇక్కడ ఉదయం
ఎర్రటి సూర్యుడికి ఆర్ఘ్యమిస్తూ సూర్య నమస్కారం ఎలా చేస్తారు కొన్ని చెంబలో నీళ్లు తీసుకొని ఇలా చేతులు వేసుకొని ఇలా ఆర్ఘ్యమిస్తూ ఆ ఎర్రటి సూర్యుడికి స్వాగతం పలుకుతున్నట్లున్నాయా అని కవి వర్ణిస్తున్నాడు ఇది పద్యానికి భావం అర్థమైందా ఈ చెరువులోని పద్మనదులు ఏ విధంగా ఉన్నాయి అంటే ఆ ఎర్రటి సూర్యుడి యొక్క కిరణాలు తాకడంతో ఆ పువ్వు విచ్చుకుంటూ ఆ విచ్చుకోవడంతో ఆ కమల పత్రాలు ఆ రేకులు ఏవైతే ఉన్నాయో అందంగా అప్పుడే విచ్చుకున్న పుష్పం ఎలా ఉంటుంది పువ్వు ఆకులు నిగనిగరాడు అందంగా ఉంటుంది కదా మందంగా కనిపిస్తే కదా అప్పుడు ఆ పువ్వు విచ్చుకోవడంతో బరుంది కొంచెం వంగుతుంది కదా ఆ వంగడానికి కవి ఏ విధంగా అంటాడు ఆ సూర్యుడికి నమస్కారం చేస్తూ ఆ నీళ్ళు ఆ పువ్వు నీళ్ళలో నుంచి పైకి వస్తుంది ఆ పువ్వు పట్టిన నీళ్లు కింద పడుతూ ఉంటాయి అప్పుడేంటి సూర్య నమస్కారం ఆ ఎర్రటి సూర్యుడికి ఆర్ఘ్యమిస్తూ అర్ఘ్యం పోస్తున్నాయా అని సూర్య నమస్కారం ఎట్లా చేస్తారు తెలుసు కదా ఇక్కడ చెప్పిన నీళ్లు తీసుకొని చేతులు పోసుకొని ఇట్లా నీళ్లు పోసుకుంటూ ఆర్ఘ్యం చేస్తారు అంటే ఆ సూర్యుడికి నీళ్ళని సమర్పించారు అట్లా సూర్యుడికి స్వాగతం పలుకుతున్నాయా అని చెప్తున్నారు ఇక్కడ ఆర్ఘ్యమిచ్చు అంటే సంధ్యా వందనం చేయడము అంటే సూర్యుడికి వందనం నమస్కారం చేయడం అప్పుడే వచ్చినటువంటి ఆ సూర్యుడి దేవుడికి నమస్కారం చేస్తున్నాయన్నమాట అలా ఆ ఊరిలోని చెరువులు నాకు ఈ విధంగా స్వాగతం పలుకుతున్నాయి అని చెప్పారు ఇక్కడ వచ్చేసి కవి చెరువులు గంగారంతో పోల్చాడు కదా ఇంకా చెరువులు వేటివేటితో పోల్చొచ్చు బంగారంతోనే చెరువు పోల్చాడు మరి ఇంక వేటివేటితో పోల్చొచ్చు నిండు కుండలాగా పోల్చొచ్చు నిచ్చల సాగరంతో పోల్చు అంటే నిచ్చల సాగరం అంటే ఎల్లప్పుడూ నీళ్ళతో నిండి ఉండేది చెరువు ఎల్లప్పుడూ నిండి ఉండేది బంగారం ఎల్లప్పుడూ నిండు కుండ అంటే కుండలో నీళ్లు పోస్తే ఆ నీళ్ళు నిండు కుండలో నీళ్లు నిండుగానే ఉంటాయి ఎక్కడికి పో కాబట్టి చెరువుని నిండు కుండ నిచ్చల సాగరము గంగాలము అని పోల్చవచ్చు ఇక ఈ మాటల్లో కూడా ఎక్కువ పద్మలతలు పద్మాలక నిలయాలు అని చెప్పడం జరిగింది కదా కవి ఇప్పుడు చెరువులు వేటి నిలయాలు పద్మాలకే నిలయాలా మరి పద్మలతలకే నిలయాలా ఇంకా వేటి వేటి నిలయాలు కానీ ఇప్పుడు చెరువులు అక్రమాలకు నిలయాలని మారిపోయింది ఆ చెరువులంతా పూడ్చివేసి ఒక అపార్ట్మెంట్ కట్టుకొని రెంట్కి ఇవ్వడము లేదా బిల్డింగ్ హోటల్స్ కట్టించేసి హోటల్ నడపడము అలా ఆ విధంగా సంపాదన అనేవి కొనసాగిస్తున్నారు ఇలా అక్రమదారులు ఆ చెరువులని ఆక్రమించుకొని ఆ ఊళ్ళల్లో ఇల్లు నిర్మించడం చెరువుల్ని కనుమరుగు అయ్యేలాగా చేయడం అలా భూమిని ఆక్రమించుకుంటున్నారు అలా చెరువు అనేది మనకి కంటికి కనపడకుండా అయిపోతుంది సూర్యోదయ సమయంలో చెరువులు ఎట్లా ఉంటాయి సూర్యోదయ సమయంలో చెరువులు ఏ విధంగా ఉంటాయి మూడవ పద్యం చెప్పుకున్నాం కదా అదే విధంగా ఉంటాయి సూర్యోదయ సమయంలో సూర్యుడు కిరణాలు చెరువు పైన పడడం వల్ల అవి చల్లటి చిన్ని కిరణాలు చిన్న చిన్న అలలతోటి స్వాగతం పలుకుతూ ఆ పువ్వులు కూడా విచ్చుకొని ఆ పువ్వులు కూడా నీళ్ళలో అలలు తాగుతాయి కదా అలలు వచ్చినప్పుడు ఆ పద్మ తామరలకి నీళ్లు పడతాయి కదా మరి విచ్చుకున్నప్పుడు ఆ పువ్వులకు ఉన్నటువంటి ఆకులు పండినటువంటి నీరు పడతాయి కదా అందుకని ఆ ఎర్రటి సూర్యుడికి ఆర్ఘ్యం ఇచ్చినట్లుగా సంధ్యావందనం చేస్తున్నట్లుగా ఉంటుంది అని ఉన్నాయి సూర్యోదయ సమయంలో చెరువు ప్రసన్నంగా ఆకర్షణీయంగా అందంగా చిన్న చిన్న కిరణాలు చిన్న చిన్న అలలతోటి సూర్యుడు ఏక కిరణాలు ఆ పద్మాలపై పడడం వల్ల పద్మాలు వికసించుకొని ఆ తెల్లని పద్మాలు నీలి రంగుల పద్మాలు నీలి ఆకులతోటి ఎంత మనోహరంగా సుందరంగా కనిపిస్తుంది ఆ విధంగా సూర్యోదయ సమయంలో ఆ చెరువులో ఉన్న పూలు సూర్యుడికి సంధ్యావందనం చేస్తూ స్వాగతం పలుకుతున్నాయి ఆ చెరువు కూడా అందంగా కనిపిస్తుంది అని అర్థం సో మూడవ పద్యం యొక్క భావం చూడండి మా ఊరి చెరువులోని పద్మాలు ప్రతిరోజు సూర్యోదయ సమయంలో అలలతో స్నానం చేసి ఆ చెరువులో ఉన్న పద్మాలు అలరచ్చినప్పుడు పూలు ఎలా కలుస్తాయి అప్పుడు స్నానం చేసినట్టు సుకుమారమైనటువంటి తన రేఖల్ని విచ్చుకుంటూ విచ్చుకుంటూ అంటే రేఖలు ఇట్లా పుచ్చుకుని ఇలా విచ్చుకుంటూ ఆ నీళ్లు ఆ సూర్యుడికి ఆర్ఘ్యం పోస్తూ సంధ్యవారుస్తూ ఉన్నట్లు అనిపిస్తున్నాయి అని కవి చక్కగా పోల్చడం జరిగింది ఇది నన్న మూడు పద్యాలు మరి నాలుగు చూడండి బందీ చేమంతి భక్తితో వసవు దిద్ద రంగు గోరంట జాతి పారానులద్ద
పట్టుకుచ్చుని కుంకుమ బొట్టు పెట్టి నలార మయూర మెత్త ముద్దైని వట్టు చూడండి ఈ పద్యం యొక్క భావం మనం తర్వాత పాఠంలో నేర్చుకుందాం ఈ రోజు హోంవర్క్ రాసుకోండి లెన్ అండ్ హై లెసన్ 5 కవి పరిచయం इन क्लास वर्क दैट इज